హలో వన్ వెల్కమ్ టు తెలంగాణ వ్యాక్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజిటల్ సైన్ పెండింగ్ అప్లికేషన్ని మనం ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో దీనికి ముందుగా మీకు రెండు ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి ఒకటి డైరెక్ట్ మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్ అంటే వాళ్ళు చేస్తారు సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు సబ్మించేసి సరిపోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి మీ ఓన్గా ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరియు ముందుగా మీరు తెలంగాణ ధరణి అని చెప్పి గూగుల్లో టైప్ చేయండి సో తెలంగాణ ధరణి అని టైప్ చేయగానే మీకు అఫీషియల్ ధరణి పోర్టల్ అనేది వస్తుంది స్క్రీన్ పైన సో దానిపైన క్లిక్ చేయండి అండ్ మీకు ముందే చెప్తున్నానండి మీ ఈ అప్లికేషన్ని మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ధరణి పోర్టల్లో సిటిజన్ అకౌంట్ అనేది ఉండాలి ఉంటుంది సో ఆ సిటిజన్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో తెలంగాణ వెబ్సైట్లో అది మీరు చూడొచ్చు సో ఇక్కడ మీరు స్క్రీన్ కనిపిస్తుండగా అప్రికా పైన క్లిక్ చేయండి సో అది చూపేనా క్లిక్ చేయగానే సో మీకు ధరణి డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది సో మనకు కావాల్సింది ఏంటండి సో డిజిటల్ సైన్ పెండింగ్ ఉన్న సర్వే నెంబర్ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాలి సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో మనకి టీఎం థర్టీ త్రీ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుందండి టీఎం థర్టీ త్రీ సో టీఎం థర్టీ త్రీ అంత పాస్బుక్ డేటా కరెక్షన్ అప్లికేషన్ చెప్పొచ్చు అనమాట సో పాస్బుక్ డేటాలో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కానీ సో నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఏజ్ కానీ సో అలాంటివి ఏ డీటెయిల్స్ మీ కరెక్ట్ చేసుకోవాలన్నా కానీ మనం టీఎం థర్టీ త్రీ అప్లికేషన్ యూజ్ చేస్తాము సో డిజిటల్ సైన్ కూడా మనం టీఎం థర్టీ త్రీ అప్లికేషన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది సో టీఎం థర్టీ త్రీ పైన క్లిక్ చేయండి సో టీఎం థర్టీ త్రీ పైన క్లిక్ చేయగానే సో మీకు మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ చెప్పి ఒక డాష్ బోర్డ్ అయితే వస్తుంది సో అయితే మనకు పట్ట దర్ నేమ్ కానీ ఎక్స్టెంట్ కానీ నేచర్ ఆఫ్ ల్యాండ్ కానీ సో మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ సో అన్ని మనకు మాడిఫికేషన్స్ అనేవి మనకు ఈ టీఎం థర్టీ త్రీ చేయడం జరుగుతుంది అన్నమాట సో దీన్ని నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి సో కంటిన్యూ అయితే క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ ఆజల్గా మీకు నేను చెప్పాను ముందే వీడియో సో సిటిజన్ డాష్ బోర్డ్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుంది సో ఎవరైతే కొత్త యూస్ ఉంటారో ఇక్కడ సైన్అప్ అయినా క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి సో మీ మొబైల్ అని పాస్వర్డ్ అనేది మీ ఓటీపీ వచ్చేస్తుంది సో ఈజీగా మీరు లాగిన్ అయిపోవచ్చు సో ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సో నేను జస్ట్ లాగిన్ అవుతున్నాను సో మనం యూజర్ ఐటీ అండ్ పాస్వర్డ్ ఎంటర్ వచ్చేసి ధరణి సిటిజన్ దాంట్లోకి లాగిన్ అయిపోయామండి ఇప్పుడు సో మనం సిటిజన్ పోర్టల్లో లాగిన్ అయి ఉన్నాము సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మళ్ళీ మీరు టీఎం థర్టీ త్రీ అప్లికేషన్ చూజ్ చేసుకోండి ఇక్కడ సో మీకు ఇక్కడ అప్లికేషన్ ఫర్ డా పాస్బుక్ డేటా కరెక్షన్ చెప్పే ఆప్షన్ వస్తుంది సో టీఎం థర్టీ త్రీ దానిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేయగానే సో మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైనా అప్లికేషన్ చేస్తే దాని అనేది ఇక్కడ ఉంటుంది సో మీరు కొత్తగా చేస్తే మాత్రం బ్లాంక్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు న్యూ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి సో న్యూ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఆ యొక్క టీఎం థర్టీ త్రీలో ఉన్న అన్ని రకాల అప్లికేషన్లు అనేవి అడుగుతుంది అనమాట సో మనకు కావాల్సింది ఏంటి అంటే మాత్రం డిజిటల్ సైన్ అనేది మనకు కావాలి కాబట్టి మనం ఇక్కడ డిజిటల్ సైన్ని చేంజ్ చేసుకోవడం సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు ఇందులో కనుక ఏదైనా ఇంకా మిస్టేక్స్ ఉంటే సో ఆ యొక్క మిస్టేక్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట సో మీరు ఇక్కడ ఆ యొక్క సర్వే నెంబర్ సంబంధించిన ఏ డీటెయిల్తో మీరు వెరిఫై చేస్తారంటే కనుక మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అనేది ఉంటుంది సో పాస్బుక్ నెంబరు లేకపోతే ఖాతా నెంబరు ఈ రెండు లేకపోతే కనుక మీకు సర్వే తోటే మనం చేయొచ్చు అన్నమాట సో ఆ యొక్క సర్వే నెంబర్ డీటెయిల్స్ వచ్చేస్తే ఫెచ్ చేసేస్తే మీకు ఆ సర్వే నెంబర్ యొక్క డిజిటల్స్ అనేది ఎలా ఉందనేది వస్తుంది అనమాట సో నేను ర్యాండంగా ఏదో ఒక సర్వే నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తాను నేను ర్యాండమ్ ఒక సర్వే నెంబర్ సెలెక్ట్ చేస్తాను అండి సో ఈ సర్వే నెంబర్స్ అని పెండింగ్ ఉంది సో ఆ మూడు గుంటల భూమికి మనకు సంబంధించినటువంటి కార్డు ఉంటే రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే కనుక ఉందని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి సో రిజిస్ట్రేషన్ కార్డు అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఏవైతే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్ కొత్త పాస్బుక్ కానీ ఓల్డ్ పహానీ కానీ లేకపోతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ సో అదేవిధంగా ఓల్డ్ పాస్బుక్ కానీ లేకపోతే ఇది ఇంకా ఏదైనా పత్రాలు ఇతర డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే కనుక అవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది దాని తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఉన్ను అప్లికేషన్ ఐడి అని వస్తుంది అనమాట సో మీరు ఓనర్గా చేశారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈకేవైస్ చేయాల్సి ఉంటుంది అండి పాస్బుక్ హోల్డరు దానికోసం మీరు నియరెస్ట్ మీసో దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఇస్తే కనుక సో వాళ్ళు మీ తరపున జస్ట్ ఈకేవైస్ చేసి ఇస్తారనమాట ఈకేవైస్ అంటే ఏమి తమ్ము తమ్ తీసుకుంటారు అదేవిధంగా ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుంటారు సో దా చేయడం వల్ల ఈ కేవీసీ కంప్లీట్ అయిపోతుంది సో మీకు అనేది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఆ అప్లికేషన్ తీసుకొని మీరు మీ యొక్క ఎమ్ఆర్ఓ ఆఫీస్ సబ్మిట్ చేసినట్లయితే ఎంఆర్ఓ దాన్ని వెరిఫై చేసి కలెక్టర్కి పంపుతాడు సో కలెక్టర్ దాన్ని మనసు అప్రూవ్ చేసిన వెంటనే మీ యొక్క సెలవు నెంబర్ని డిజిటల్స్ అని అప్రూవ్ అయిపోతాయి అనమాట ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం ఆస్కే మర్చిపోవద్దు ఒకవేళ కనుక మీకు ఈ వీడియోకి సంబంధించి ప్రొసీజర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను డిజిటల్ సైన్స్ సంబంధించిన చాలా అప్లికేషన్ చేద్దాం చాలా మందికి చేశాను సో మీకు కూడా ఏదైనా హెల్ప్ చేసే అవకాశం